జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అన్న బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనకు ఇవాళ వీడియోలో ఇండియన్ కోస్ట్ గార్డ్ రిక్రూట్మెంట్ గురించి నోటిఫికేషన్ అనేది మనకు ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. నాకు డైలీ అప్డేట్స్ అనేది వస్తుంటాయి అందరి గురించి, ఇది ఒక నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీనికి జెన్యున్ అనిపించింది, అందుకే ఈ వీడియో ఇస్తున్నాను. కాకపోతే ఎందుకు ఇది జెన్యున్ కాదు అనేది ఎందుకే స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, మనకు ఆన్లైన్ డేట్ చూసినట్టు మనకు 19 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ చూసినట్టు 1/6/2018 నేను వీడియో ఇస్తున్నాను ఫ్రెండ్స్, అందుకే దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. 19 తర్వాత అప్లికేషన్ గురించి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఇన్ఫర్మేషన్కి వచ్చినట్టు మనకు ఇండియన్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇవి. ఇక్కడ మనకి ఏంటంటే అసిస్టెంట్ కమాండెంట్స్ జనరల్ డ్యూటీకి పోస్టులు ఉన్నాయి. జనరల్ డ్యూటీ పైలట్ అని ఒకటి ఉంది, తర్వాత కమర్షియల్ పైలట్ అని రెండు పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూసినట్టు ఎలిజిబిలిటీ క్రైటీరియా తదితర వివరాలు చూసినట్టు మనకు. ఓకే, ఫస్ట్ జనరల్ డ్యూటీ, ఇందులో మేల్స్కి మాత్రమే అర్హత ఫ్రెండ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ నాట్ స్పెసిఫైడ్ అని ఇవ్వడం జరిగింది. పే స్కేల్ చూసుకుంటే 56,000 ఉంది ఫ్రెండ్స్. ఇంకొక పోస్ట్ చూసుకుంటే మనకు జనరల్ డ్యూటీ పైలట్, ఇది కూడా మేల్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మనకు. ఇంకొకటి పైలట్ కమర్షియల్ పైలట్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ చూసుకుంటే 56,000 ఉంది ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, 60% అని ఉండాలి ఫ్రెండ్స్ అందులో. అలాగే 12 కూడా ఎలిజిబుల్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ ఆర్ క్లాస్ 12 ఆఫ్ 10+2+3 స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ 60% అగ్రిగేట్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్. ఓకే, ఒక ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని ఇంకొకటి ఇచ్చారు. సరే, ఇంటర్మీడియట్ అండ్ బ్యాచిలర్స్ డిగ్రీ అని ఇచ్చారు. పూర్తి వివరాలకు మీరు నోటిఫికేషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చే మనకు 1 జూలై వరకు చూసుకుంటే, సారీ, ఎలిజిబుల్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందంత 1 జూలై 1994 నుంచి 30 జూన్ 2000 వరకు ఈ మధ్యలో ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టే మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు ఫ్రెండ్స్. చాలా వరకు పైలట్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ అని ఉంటుంది, ఇక్కడ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. పూర్తి వరకు నోటిఫికేషన్ అనేది చూడండి. ఇక్కడ కూడా ఇచ్చారు మనకు వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకొని ఇవ్వడం జరిగింది. 19/5/2018 నుంచి 1/6/2018 వరకు డేట్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నా డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తాను, అలాగే అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను. ఈ అప్లై ఆన్లైన్ లింక్ అనేది మనకి ఇప్పుడు మేబీ ఓపెన్ కాదు, ఎందుకంటే మనకు 19th నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ కాబట్టి 19th రోజు లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, 19th రోజు మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ మొత్తం క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినంత లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.